ఈనెల 19న కామారెడ్డిలో గౌతమ్ న్యూరవారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో వైభవంగా జరిగింది. సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల పొలిటీషియన్స్ తో పాటు నటులు కూడా విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్ కమ్ హీరో సోహెల్ తలుక్కుమన్నారు. దీంతో సోహెల్ రాజారెడ్డి ఫ్రెండ్సా అన్న టాపిక్ తెర మీదకి వచ్చింది. రాజారెడ్డి అట్లూరి ప్రియ నిశ్చితార్థ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎంతో మంది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అయితే ఈ వేడుకకు నటుడు సోహెల్ కూడా విచ్చేశారు. అయితే సోహెల్ కు రాజారెడ్డి ఫ్రెండా అన్న వార్త ఇప్పుడు బయటకు వస్తోంది. ఎందుకంటే సోహెల్ సినిమాల్లో బిజీగా ఉన్నాడు, దీంతో పొలిటికల్ పరిచయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అయితే రాజారెడ్డి సోహెల్ ఒకే ఎస్ గ్రూప్, దీంతో వీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారు. అందుకే సోహెల్ కు ఆహ్వానం అందింది అని అంటున్నారు. కాగా ఈ వేడుకకు రిని లగ్జరీ గ్యాడ్జెట్స్ ఓనర్ రఫీ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో సోహెల్ తో పాటు కనిపించారు, దీంతో వీరిద్దరూ కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా సోహెల్ ఈ వేడుకలో స్పెషల్ గా కనిపించారు. సోహెల్ కు బిగ్ బాస్ టైం నుంచి ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉంది, దీంతో అక్కడికి విచ్చేసిన వారు చాలా మంది అతనితో ఫోటోలు దిగుతూ కనిపించారు. ఎనీవేస్, త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాజారెడ్డి ప్రియాలకు కంగ్రాట్స్ చెబుతున్నారు అందరూ. మరి మీ గుడ్ విషెస్ కూడా కామెంట్స్ లో తెలపండి.